ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి, అసలు ఐఓటి అంటే ఏంటి, దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అండ్ ఓవరాల్గా ఐఓటి అంటే ఏంటో నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు తిలక్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఓటి గురించి చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియోలో డిస్క్రైబ్ చేసి చెప్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్, వాట్ ఈజ్ ఐఓటి? ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ ఇంటర్నెట్ వర్కింగ్ ఆఫ్ ద ఫిజికల్ డివైజెస్. ఈ మీనింగ్ జనరల్గా గూగుల్లో దొరుకుతుంది. అంటే ఈ మీనింగ్కి అర్థం ఏంటి అంటే, ఫిజికల్ డివైజెస్ లైక్ మీ స్మార్ట్ ఫోన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లైక్ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీను ఒకే దగ్గర మనం అరేంజ్ చేసి ఆ డేటా అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు చేస్తే అదే మన ఐఓటి అని చెప్పేసి ఈ డిస్క్రిప్షన్ అనేది చెప్తుంది. జనరల్గా ఐఓటి మీనింగ్ అది, అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ అన్ ఐపి అడ్రస్, అంటే డేటా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఐపి అడ్రస్ ఉన్న ప్రతి డివైజ్ని మనం ఐఓటి డివైజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంటర్నెట్. ఇంటర్నెట్ స్టాటిస్టిక్స్ చూడండి స్క్రీన్ మీద. చైనా వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో ఉంది, అండ్ ఇండియా సెకండ్ పొజిషన్లో విత్ 462 మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో ఇంటర్నెట్ యూస్ చేస్తున్న వాళ్ళు. నెక్స్ట్, ఈ గ్రాఫ్లోకి వస్తే ఇది ఓన్లీ మన ఇండియాలోని ఎంతమంది యూజర్స్ అన్నది, ఏ ప్లాట్ఫామ్స్లో ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు అన్నది చూపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూడండి, యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ అని ఉంది. ఓవరాల్గా మన నేను ప్రీవియస్గా చెప్పినట్టు 462 మిలియన్ ఆఫ్ యూజర్స్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు ఇండియాలోని. అండ్ ఇక్కడ సెకండ్ ఈ గ్రాఫ్లో చూడండి, యాక్టివ్ మొబైల్ ఇంటర్నెట్ యూజర్స్, అంటే ఓన్లీ మొబైల్ డివైజెస్, స్మార్ట్ ఫోన్స్లో కానీ మీ మొబైల్స్లో యూజ్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ 442 ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ 462 మనకి 442 అనేది మొబైల్స్లో నుంచే ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దానిలోంచి మళ్ళీ సోషల్ మీడియా సపరేట్ యూజ్ చేస్తున్న వాళ్ళు, తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న యూజర్స్ గ్రాఫ్ ఇది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఐఓటీ అనేది మనకి ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత అది ఫ్యూచర్లో గ్రోత్ ఉందని చెప్పడానికి ఇది మెయిన్. మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గాను, ఇక్కడ చూసారు కదా యాక్టివ్ మొబైల్ ఇంటర్నెట్ యూజర్స్ 442.7 మిలియన్ ఎలా ఉన్నారో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్యూచర్ అంతా ఐఓటీ డివైసెస్, డిఫరెంట్ ఐఓటీ డివైసెస్ వస్తాయి. నేను నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు ఇదే వీడియోలో చూపిస్తాను అది. ఆ డివైసెస్ని అందరినీ కంట్రోల్ చేయాలంటే మనకి సెంట్రలైజ్ సిస్టమ్ ఎక్కడో దగ్గర ఉండాలి. అది మనం మన మొబైల్లోని అప్లికేషన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. వాటి కోసమే నేను ఇంటర్నెట్ అనేది స్మార్ట్ ఫోన్స్లో వాటిలో ఎలా గ్రోత్ కనబడుతుందో ఈ గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఐఓటీ డివైజెస్ మనకి ఎలా యూజ్ అవుతాయో అన్నది చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎనీథింగ్ కెన్ బి కనెక్టెడ్ విల్ బి కనెక్టెడ్ అంటే, ఇక్కడ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఐఓటీ డివైజెస్ అన్నవి ఎలా యూజ్ అవుతాయో మనకి. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్లో ఎక్కడన్నా ప్లేస్కి, లొకేషన్కి ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఆల్రెడీ మీ కార్ మీకు బెస్ట్ రూట్ అనేది సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేసినప్పటికీ ఆ రూట్లో కూడా ట్రాఫిక్ ఉన్నట్టయితే, మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఏదైతే ముందు మీ క్యాలెండర్లో ఉంటుందో వాళ్ళకి మీ ట్రాఫిక్ అనేది ఎస్టిమేట్ చేసి, ఒకవేళ లేట్ అవుతుందంటే లేట్ అవుతుందని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఈమెయిల్ ముందే డ్రాప్ చేస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఐఓటీ డివైజెస్ అన్నది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, జనరల్గా మనం మార్నింగ్ లేవాలి అనుకుంటే అలారం సెట్ చేసుకుంటాం, ఆ టైంకి అలారం అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా అదే టైంకి మన కాఫీ కూడా రెడీగా ఉండాలి అనుకుంటే దాని గురించి మన ఫ్యూచర్లో వచ్చే ఐఓటీ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్మార్ట్ హోమ్ అని చెప్పేసి, ఇది ఒక స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్. అంటే మన మొబైల్ ఇక్కడ చూడండి స్క్రీన్ మీద, ఈ ఐప్యాడ్లోని ఈ యాప్ అనేది ఓపెన్ చేసి ఉన్నది. సో మనం అదే యాప్తో మన హోమ్లో యూస్ చేసే ప్రతి అప్లయన్స్ని, ఆ ఐఓటీ డివైస్ని అటాచ్ చేసి దాని నుంచి మన ఫోన్కి లింక్ చేసుకొని మన ఫోన్లోంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా డీప్గా వెళ్తే చూడండి, ఇక్కడ లోపల మన ఇంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి. ప్రతి డివైస్ని మనం ఐఓటీ టెక్నాలజీ యూస్ చేసుకొని వాటి అన్నిటినీ మనం కనెక్ట్ చేస్తాం ఇంటర్నెట్కి. కనెక్ట్ చేసి వాటి యాక్సెస్ పాయింట్ అనేది మన మొబైల్లోనో లేదంటే ఐప్యాడ్లోనో యూస్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్తో పాటు ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా అంటే, సెక్యూరిటీ సిస్టమ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ సర్వేలెన్స్ కెమెరా అన్నది ఉంది. ఆ కెమెరా ఫంక్షన్ ఏంటి, ప్రజెంట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత ఫ్యూచర్ ఐఓటీ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏం చేస్తుంది, రికార్డ్ చేస్తుంది మీ ఇంటిది ఎక్కడైతే కెమెరా ఉందో అక్కడ యాక్టివిటీస్ అన్నిటినీ రికార్డ్ క్యాప్చర్ చేసి స్టోర్ చేసి ఉంచుతుంది. అక్కడ ఏమైనా థెఫ్ట్ జరిగితే మీరు తర్వాత ఆ ఫుటేజ్ అన్నిటిని తీసుకొని తర్వాత ఏదో చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇన్ ఫ్యూచర్ మనకి సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి వెంటనే ఏదన్నా మీరు ఇంట్లో లేనప్పుడు, డోర్స్ లాక్ అయినప్పుడు, లోపల ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ కానీ డిటెక్ట్ చేస్తే
ఆ ఐఓటీ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే, మన మొబైల్కి మనం ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఏదైనా వస్తే మనం అప్పుడు వెంటనే మన కెమెరా అనేది యాక్సెస్ చేసుకొని ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకొని మళ్ళీ డోర్స్ కూడా ఆటోమేటిక్గా లాక్ అయ్యాయా లేదా అన్నది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్ళినట్టు అయితే లోపల చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ అంతా ఐఓటీ డివైసెస్ ఎక్కడెక్కడ మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్లో కనబడే ప్రతి లైట్ని, ఏసీని, తర్వాత అలాగే ఏ అప్లయన్స్ అయినా సరే మనం ఐఓటీ డివైస్తో కానీ కనెక్ట్ చేసుకుంటే వాటిని ఆన్ ఆఫ్ చేయడం కానీ, కంట్రోల్ చేసుకోవడం కానీ, మానిటర్ చేయడం కానీ అన్నీ మన మొబైల్ డివైస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు సింపుల్గా. ఈ విధంగా మన ఫ్యూచర్ ఐఓటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ గ్రాఫ్లో చూడొచ్చు ఇయర్ టు ఇయర్ ఐఓటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అసలు ఎన్ని డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఈ గ్రాఫ్లో మీకు చూపిస్తుంది. అండ్ 2020 కల్లా జస్ట్ ఒక ఎస్టిమేషన్ ద్వారా 50.1 బిలియన్ ఆఫ్ డివైజెస్ కంటే ఎక్కువ ఐఓటీని యూస్ చేస్తాయని చెప్పేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ గ్రోత్ చూడొచ్చు, అంటే ఇయర్ టు ఇయర్ చూడండి ఇక్కడ స్టార్టింగ్లో అసలు ఎన్ని డివైజెస్ అన్నవి ఎలా ఇంక్లూడ్ అవుతూ వస్తున్నాయో ఫ్యూచర్లో. అలాగే ఇక్కడ యాడ్ఆన్స్ అవుతున్నాయి చూసారా, ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉండేవి, స్మార్ట్ ఫోన్స్తో పాటు అలా మనకి యాడ్ఆన్స్ వస్తున్నాయి. మనం అలా ఐఓటీలో ఇవన్నీ యాడ్ఆన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట, అంటే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం డివైజెస్ అనేవి ఇంకా ఎక్కువ యాడ్ చేసుకొని అలాగ టెక్నాలజీ అనేది అక్కడ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద పార్ట్నర్ గార్ట్నర్ ద్వారా ఇది చెప్తుంది ఏంటి అంటే 2020 కల్లా 50 బిలియన్ డివైజెస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఒక ఎస్టిమేషన్ ద్వారా 100 బిలియన్ కూడా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పేసి వీడు చెప్తున్నాడు మనకి. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ఐఓటీ ఏంటి అంటే, నేను ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, వాటిని మీరు ఇక్కడ సింక్ చేసుకోవచ్చు. కాస్ట్ రిడక్షన్ ఉంటుంది, ఎఫిషియెంటీ పెరుగుతుంది, తర్వాత ఇన్నోవేటివ్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ అని వస్తాయి. నేను ఇందాక చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇంకా చాలా వరకు ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. తర్వాత రెవెన్యూ స్ట్రీమ్స్ అనేవి, అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు మనకి వాటి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, న్యూ స్ట్రీమ్స్ అన్న వస్తాయి. దాని తర్వాత మన టైం సేవ్ అవుతుంది, కమ్యూనికేషన్, ఇందాక కార్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, అలాంటి కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది ఈ ఐఓటీ ద్వారా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఫస్ట్ కంపాటబిలిటీ, అంటే మీ ప్రొడక్ట్స్ ఐఓటీ డివైజెస్ అనేవి ఎక్కడైతే పర్చేస్ చేస్తారో డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు ఒక్కొక్క ప్రొడక్ట్కి, అది మీరు కరెక్ట్గా చూస్ చేసుకోకపోతే కంపాటబిలిటీ ఇష్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది, సెక్యూరిటీ ఫీచర్ గురించి చెప్పాను చూసారా, అలాంటప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. తర్వాత చాలా వరకు కొంతమంది ఈ ఐఓటీ డివైజెస్ అనేవి ఆపరేట్ చేయలేకపోవచ్చు, ప్రజెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ స్టాఫ్ అంతా వాళ్ళని రిప్లేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే టెక్నాలజీ అది వచ్చిన వాళ్ళతో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన టెక్నాలజీ టేక్స్ కంట్రోల్ ఆఫ్ లైఫ్, ఎందుకంటే ప్రతిది మనం ఇప్పుడు టెక్నాలజీతో రిమోట్లీ అంతా మనం ఆపరేట్ చేస్తాం. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఈ ఐఓటీ డివైజెస్ అనేవి మన ఇంట్లో చాలా వరకు డిప్లాయ్ చేసి ఉంటాయి, డిప్లాయ్ చేసినప్పుడు ఎప్పుడైనా దీంట్లోకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ద్వారా ఎవరైనా హ్యాకర్స్ ఎంటర్ అయినట్టయితే అది మనకి ఎంత ప్రైవసీని ఇస్తుంది, ఎంత సెక్యూరిటీని ఇస్తుంది ఆ డివైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, అది కానీ ఎవరైనా హ్యాక్ చేయగలిగితే ఆ డివైజ్ని మన ప్రైవసీ అంతా పోయినట్టే అండ్ మనకి సెక్యూరిటీ కూడా అది ఇవ్వట్లేనట్టు. సో మనం ఏం చేయాలి అంటే ఏదైనా డివైజ్ అది పర్చేస్ చేసినప్పుడు దానికి ఎంతవరకు అది సెక్యూరిటీ మనకి ఇస్తుంది ఆ ఐఓటీ డివైజ్ అనేది, ఆ మ్యానుఫ్యాక్చర్ మనకి ఏ విధమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు అన్నది మాత్రం చూసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియోస్. ఇప్పటి వరకు నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి చెప్పాను, దీని ఫ్యూచర్ ఏంటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐఓఈ. ఐఓఈ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే, తర్వాత నేను చేసే టెక్ అప్డేట్స్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ట్యూటోరియల్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై.